అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను టమోటా బాత్ చూపించాలనుకుంటున్నా. కూరలు లేనప్పుడు సింపుల్గా పెరుగు పచ్చడి ఉంటే చాలండి, తినేయచ్చు. చాలా ఈజీగా చిన్నపిల్లలైనా చేసేయచ్చు. అంత సింపుల్గా చూపిస్తున్నా, చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకైనా త్వరగా అయిపోతుందండి, మీరు కూడా ట్రై చేయండి. మొదటిగా నేను ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని నానబెట్టుకున్నా. నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అందులోకి ఆవాలు వేసేసుకుందాము. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఇందులోకి శనగపప్పు, మనము ఆనియన్స్, పచ్చికరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటా ముక్కలు, ఒక 4 పెద్ద టమోటా తీసుకున్నా హాఫ్ కేజీకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా బాగా మగ్గించుకోవాలి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి, ఒట్టి మిరపకాయలు ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకుంటున్నా. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, తర్వాత ఇందులోకి పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. ఇవి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి నేను మరాఠి మొగ్గ వేసుకున్నా. రాతికు మరాఠి మొగ్గ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి రైస్ ఐటమ్స్. ఇది బాగా కలుపుకోవాలి. టమోటాలు చూడండి బాగా మగ్గాయి. ఇంకా కొద్దిసేపు మగ్గనిచ్చుకొని రుచికి సరిపడ ఉప్పు వేసేసుకుందాము. మరి కాసేపు మగ్గనివ్వాలి టమోటాలు. తర్వాత ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకున్న. తర్వాత 2 పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అయ్యాయి నాకు, 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నా. 4 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను బాగా మరగనిచ్చి ధనియాల పొడి వేసుకున్నా. ఇది బాగా మరుగుతున్నప్పుడు నేను నానబెట్టిన 1/2 కేజీ బియ్యాన్ని వేసేసుకుంటున్నా. ఇది చూడండి బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అడుగంటకుండా. నేను మంద గిన్నె పెట్టుకున్నా. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. ఎక్కువ మంట మీద పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాము. చివరిగా నేను కొత్తిమీర ఇందులోకి వేసుకున్నాను. ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. చూడండి ఈ విధంగా అయినప్పుడు దీన్ని ప్లేట్ పెట్టేసుకొని మనము సిమ్లో పెట్టుకున్నామంటే బాగా ఉడికిపోతుంది. కిందది పైకి, పైది కిందకి కలుపుతూ మనము ఉడికించుకోవాలి. ప్లేట్ పెట్టుకొని సిమ్లో 5 నిమిషాలు పెట్టుకుంటే రెడీ అయిపోయిందండి టమోటా బాత్.